महात्मा गांधी గాంధీ జయంతిని పురస్కరించుకుని జాతిపిత మహాత్మా గాంధీ వెలకలని చెప్పుకోవడం జరిగింది. అఫీషియల్గా కూడా ఒక జీవో కూడా రావడం జరిగింది ఆఫీస్ తరఫున. అలాగే మేము మున్సిపల్ కౌన్సిల్ తరఫున మంచినీళ్ళ బావి దగ్గర మరియు 28వ వార్డులో మరి గురాని పెట్ట గాంధీ గారి విగ్రహం దగ్గర కూడా వారికి ఘనంగా అనివాళులర్పించడం జరిగింది. కొంత కోవిడ్ దృష్ట్యా ఎక్కువ ఘనంగా జరుపుకోకుండా కొంత సాధారణంగా కూడా జరుపుకోవాల్సిన పరిస్థితి మరి మరి ఇలాంటి పరిస్థితుల్లో కూడా మాకు ఇక్కడికి వచ్చేసి మాకందరికీ కూడా సహకరిస్తున్నటువంటి గౌరవ కౌన్సిల్ సభ్యులు గౌరవ కౌన్సిల్ వైస్ చైర్మన్ శ్రీనివాస్ గారికి వచ్చేసినటువంటి గౌరవ కౌన్సిల్ సభ్యులందరికీ పేరున మరి పార్టీ వివిధ హోదాల్లో ఉన్నటువంటి కార్యకర్తలకు యువతకి మాకు సహకరిస్తున్న మీడియా సభ్యులకు కూడా ధన్యవాదాలు. ముందుగా పట్టణ ప్రజలందరికీ కూడా 151వ గాంధీ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరియు వారి అడుగుజాడల్లో నడవాలని అహింస సత్యం ఏవైతే సిద్ధాంతాలు గొప్ప సిద్ధాంతాలు చాలా వరకు మహానుభావులు కూడా గాంధేయవాదులుగా ఉన్నవారే. మరి చాలా పుస్తకాలలో కూడా మనందరం చిన్నప్పటి నుంచి చదువుతూనే వస్తున్నాము. మన దేశానికి కాదు ప్రపంచానికి అంతటికీ కూడా వారి సిద్ధాంతాలు ఎంతో ఆదర్శవంతంగా ఉండి ఎంతోమందిని ప్రభావితం చేశాయి కూడా. మరి మన జగిత్యాల పట్టణానికి విషయానికి వస్తే మరి ఇంతకు ముందే వారు ఒక వాదాన్ని గట్టిగా నమ్ముతూ ఉండారు, స్వచ్ఛంగా ఉండాలి మనం నివసించే ప్రదేశమైనా మన ఇల్లైనా మన చుట్టూ పరిసరాలైనా స్వచ్ఛంగా ఉండాలని మహాత్మా గాంధీ గారు విశ్వసిస్తూ ఉండేవారు. మరి వారు మరుగుదొడ్లు వారే కడుకునేవారు, వారికి అడుగుతుంటే వారి ఆశ్రమంలో ఉన్న మిగతా వాళ్ళు కూడా వారిని అనుసరించేవారు. అంటే ఎవరికి వారు పనులు చెప్పేవారు కాదు, నన్ను నేను చేస్తే నన్ను చూసి మిగతా వాళ్ళు చేశారనే ఒకటి నమ్ముతూ ఉండేవారు, మరి ఒక్కటే నమ్ముతూ ఉండేవారు నిజంగా. మరి ఇప్పటి పిల్లలు ఇప్పటి యువత కూడా అవన్నీ ఆచరించదగ్గ విషయాలు. మరి స్వచ్ఛ భారత్ అని వారు ఆకాంక్షించింది ఏదైతే ఉందో మరి అదేవిధంగా స్వచ్ఛ తెలంగాణను ఏర్పరిచే దిశగా కూడా మరి తెలంగాణ రాష్ట్రం ముందంజలో ఉంది. మరి దీని అంతటి ఘనత కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారని మేము గర్వంగా చెప్పుకుంటున్నాము. అలాగే మరి ముఖ్యంగా విషయానికి వస్తే మరి మన పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుకునే దిశగా కూడా ప్రజలందరూ సహకరించాలి. మరీ ముఖ్యంగా మా మహిళా సోదరిమణులు మరి ఎప్పుడు అనుకుంటూ ఉంటారు కావచ్చు మరి చైర్పర్సన్ గారు ఎప్పుడు మా మహిళలనే అంటారని. అవును మరి నిజంగా, ఎందుకంటే ఇల్లును చక్కదిద్దే ఇంటి ఇల్లాలు మీరే. మరి మీరు పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచే దిశగా కూడా ముఖ్య భూమిక పోషిస్తారు. అందుకే నేను మహిళా సోదరిమణులను ఎప్పుడు చెప్తూ ఉంటాను, మరి మీకు ఇచ్చిన తడి చెత్త పొడి చెత్త గుట్టలు ఏవైతే ఉన్నాయో కూడా సద్వినియోగపరచండి. దయచేసి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను, అవి అలాగే తడి చెత్తగా పొడి చెత్తగా వేరు చేసి ఇచ్చినట్టయితే మా మున్సిపల్ వెహికల్ అలానే కలెక్ట్ చేసి మేము తర్వాత తడి చెత్తని కంపోస్ట్ చేయడానికి పొడి చెత్తని మరి ప్లాస్టిక్ డబ్బాలు అవన్నీ అయితే ఏవైతే ఉన్నాయో మరి తర్వాత రీయూస్ కోసం రీసైకిల్ చేయడానికి
పంపించడానికి వీలుంటుంది. మరి మనం ఇంతకు ముందే గతంలో డిఆర్సీసీ సెంటర్ని కూడా ఆ దిశగా ప్రారంభించుకున్నాము. మన పట్టణం పరిశుభ్రంగా కాలుష్య రహితంగా ఉండే విధంగా మనం తయారు చేసుకోవచ్చు. మరి దయచేసి ఇందులో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు అవ్వాలని, మరి గాంధీ గారు కలలు కన్నటువంటి స్వచ్ఛమైన పట్టణాలు, స్వచ్ఛమైన దేశం కూడా మనం సాధించే దిశగా, స్వచ్ఛ రాష్ట్రాన్ని ఏర్పరచుకునే దిశగా కూడా ప్రతి ఒక్కరము కూడా వాళ్ళ వంతు సహకారాన్ని అందించాలని ఈ సందర్భంగా కోరుతూ, వారి మార్గాలు అనుసరణీయం, ప్రతి ఒక్కరూ కూడా అనుసరించదగినవి, ప్రతి ఒక్కరికి కూడా మార్గ నిర్దేశమైనవి అని భావిస్తూ, మరి వారి స్మృతిలో ఈరోజు అంత కౌన్సిల్ అందరి పక్షాన కూడా వారికి ఘన నివాళులు అర్పిస్తున్నాను. బాపూజీ గారికి, గాంధీ తాతకి జై హింద్ జై